करोना काटको बत्ताई रैतुलु विलविलाडुतुन्नारु प्रतिकूल वातावरण परिस्थितुल नेपथ्यंलो चेतिकंदिन अरोकर दिगुबडुलनु सरैन गिट्टुबाटु धरकु अम्मुकोलेकपोतुन्नारु प्रकाशं जिल्लालो अधिक शातं रैतुलु बत्ताई तोटलु सागु चेस्तुन्नारु दिगुबडुलु तग्गडं लाक्डौन् कारणंगा एगुमतुलु आशिंचिन स्थायिलो लेकपोवडंतो बत्ताई रैतुल आशलु आरंभंलोने चितिकिपोयायि ప్రకాశం జిల్లాలోని కనిగిరి మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు తదితర ప్రాంతాలలో బత్తాయి సాగు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు 30,000 హెక్టార్లలో సాగైన ఈ పంట ప్రస్తుతం 10,000 హెక్టార్లకు చేరుకుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో చీడపీడలు విజృంభిస్తున్నాయి. తోటను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. వచ్చిన కొద్దిపాటి దిగుబడుల్ని సైతం అమ్ముకునేందుకు రైతులే కూలీలుగా మారి రోడ్ల పక్కన అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కరోనా ఉద్ధృతి అధికమవుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ బత్తాయి రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఆశించిన దిగుబడులు రాక ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం లేక సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మేము 5 ఎకరాల బత్తాయి తోట వేసినాం. తోంపోటు ఉడప ఇవిచ్చిని ఎక్స్‌పోర్ట్ లేదు. ప్రభుత్వం మాకు మంచి గిట్టుబాటు ధర వచ్చేటట్టు కల్పించవాలని అనుకుంటున్నా. ఎకరాకు 40,000 రూపాయలు కౌలు పెట్టుబడులు అన్నీ అవుతున్నాయి. మందులు అన్నీ మాకు సరైన రేటు గిట్టుబాటు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ కోసే కూలీలు ఎక్కువైపోయినాయి. మేము పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందని ఆశించలేకపోతున్నాం. మాకు గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ తరఫున డైరెక్ట్ గా ఏదన్నా రేట్లు వచ్చేటట్టు ఈ బత్తాయి రైతుల్ని ఈ మంగు వచ్చిన దానివల్ల రేటు కూడా 13,000 రూపాయల కన్నా ఎక్కువ అడగట్లేదు. ఎక్స్పోర్ట్ లేదని పెట్టుబడి ఎకరాకు 40,000 రూపాయలు అయింది సార్. మా గవర్నమెంట్ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎడుకుంటున్నాం సార్. బత్తాయి తోట కౌలుకు తీసుకుని 3 సంవత్సరాలు అయింది. రూపాయి మిగులుతుంది. ఈ సంవత్సరం అటు బాగా లాస్ అయిపోయినాం. కేజీ వచ్చి 25-30 ఇప్పుడు కేజీ 20 రూపాయలకు అడుగుతున్నారు. మాకు వచ్చినవి కూడా ఆ రైతులకు కూడా వాళ్ళ కౌలుకు కూడా సాలవు. ఈ సంవత్సరం మటుకు వర్షాలు ఉన్నాయి. వర్షాలు ఉన్నా గానీ మాకు దిగుబడి ఉన్నా గానీ ఈ లాక్డౌన్ వల్ల ఈ రేట్లు లేక మేము దాసిపోతున్నాము. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కనిగిరి నియోజకవర్గంలో 2020-21 సంవత్సరానికి గాను 1,000 ఎకరాల్లో పండ్ల మొక్కలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రాజెక్టు అసిస్టెంట్ డైరెక్టర్ మస్తాన్ రావు తెలిపారు. ఇప్పటి వరకు 775 ఎకరాల్లో మొక్కలు నాటించామని, మొక్కలు నాటిన దగ్గర్నుంచి 3 సంవత్సరాల వరకు సాగు ఖర్చులు తామే భరిస్తామన్నారు. రైతులు పంట దిగుబడుల్ని అమ్ముకునేందుకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామని వారు తెలియజేశారు. ఈ సంవత్సరం 2020-21 సంవత్సరానికి మనకి ఉపాధి హామీ తరఫున పండ్ల మొక్కల పెంపకం కోసం మనం కనిగిరి నియోజకవర్గం తరఫున 1,000 ఎకరాలు టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అందులో ఇప్పటి వరకు మేము 775 ఎకరాలు 2,265 మంది రైతులకు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ మొక్కలు గుంతలు తీపిచ్చి మొక్కలు తెప్పించి నాటించడం జరిగింది. తర్వాత మిగతా రైతులను కూడా మొబిలైజ్ చేసి మిగిలిన వాళ్ళకు కూడా మొక్కలు నాటుకునే విధంగా వాళ్ళని మొబిలైజ్ చేస్తున్నాము. మొక్కలు నాటుకున్న ప్రతి ఒక్క రైతుకి ఉపాధి హామీ తరఫున వచ్చే బెనిఫిట్లు అన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాము. మొక్కలు నాటుకునేదానికి, గుంతలు తీసుకునేదానికి, మొక్కల కొనుగోలుకి వీటన్నిటికీ వాళ్ళకి మన ఉపాధి హామీ తరఫున మరి డబ్బులు పే చేయడం జరుగుతుంది. తర్వాత కూడా వాళ్ళకి 3 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒక్కొక్క ఎకరాకి దాదాపు 80,000 నుంచి 90,000 కూడా వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ డబ్బులు కూడా మేము మొక్కలు పౌదులు తీసుకునేదానికి, మొక్కల సంరక్షణ చేసుకునేదానికి దానికి పే చేస్తాము. ప్రతి నెల వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి నాటుకున్న మొక్కల్ని వెరిఫై చేసి లెక్కేసి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి మా టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా జియోజాక్ చేయించి వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. మిగతా ఉన్న రైతులను కూడా మేము మొబిలైజ్ చేసి వాళ్ళని కూడా మొక్కలు పళ్ళ మొక్కలు ఎక్కువ నాటుకునే విధంగా మొబిలైజ్ చేస్తున్నాము. మొక్కలు నాటుకునే రైతులందరినీ కూడా 3 నెలలకు ఒకసారి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఎలా మొక్కలు పోషణ చేసుకోవాలి, దానివల్ల ఆదాయాలు ఏంటి, మొక్కలు ఎలా సంరక్షణ చేసుకోవాలనే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి. కనీర్ ఏరియాలో పళ్ళ మొక్కలు వేసుకునే వాళ్ళందరికీ మొక్కలు ఈల్డింగ్ వచ్చేసే టయానికి మాకు మార్కెట్ సదుపాయం లేదండి. మార్కెట్ ఎక్కడెక్కడ మేము చాలా దూరం పోయి మరి కాయలు అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకాకుండా మాకు కనీర్ ఏరియాలోనే మార్కెట్ సదుపాయం కనుక కలిగిస్తే ఇక్కడే అమ్ముకొని ఎక్కువ ప్రతిఫలం పొందేదానికి ఆస్కారం ఉందండి. కనిగిర్ ఏరియాలో మార్కెట్ సదుపాయం కల్పించమని కోరుతున్నారండి. దీన్ని మేము మా పై ఆఫీసర్లకి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరుగుతుందండి. బత్తాయి సాగు ఈ ఏడాది తీరని నష్టాన్ని మిగిల్చిందని, ఇప్పటికైనా ఉద్యాన అధికారులు స్పందించి పంట అమ్ముకునేందుకు వీలైనంత తొందరగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.